అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంకర్ నారాయణకు జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి విమర్శించే స్థాయి లేదని కదిరి జనసేన పార్టీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ అన్నారు. తమ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మంత్రి గారు శంకర్ నారాయణ గారు తను మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే మా జనసేన పార్టీ గురించి చాలా వ్యంగ్యంగా చాలా హీన స్థాయిలో మాట్లాడడము చాలా సిగ్గుచేట అని చెప్పి మేము కదిరి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన జనసేన పార్టీ అది శూన్యసేన, అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు చేసింది శూన్యం అని చెప్పి ఆయన విమర్శించడం చాలా తప్పు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు బీసీ కులానికి సంబంధించి ఆ కోటాలో రాష్ట్ర మంత్రి అయ్యి ఈరోజు వరకు మీరు అనంతపురం జిల్లాకు చేసిన సేవ ఏందో చెప్పవలసిందిగా మేము కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు ఈ జిల్లాలో ఏకైక మంత్రి, మీరు ఇంతవరకు కరోనా మహమ్మారి ఈ అనంతపురం జిల్లాలో విజృంభిస్తున్నా కూడా మీరు ఏ ఒక్కరోజు కూడా రివ్యూ మీటింగ్స్ పెట్టరు. అలాగే మీరు జిల్లా అంతా పర్యటించింది లేదు, కష్టసుఖాలు తెలుసుకుంది లేదు ఈ జిల్లా ప్రజలకు కానీ. అలాగే నువ్వు ఏ కులం నుంచి వచ్చావో, బీసీ కులం నుంచి కానీ బీసీలకు కానీ ఎటువంటి న్యాయం చేయలేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే నీకు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ విమర్శించే అంత స్థాయి లేదని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్నాడు అని చెప్పి చెప్తున్నారు. మేము ఒక్కటే మీకు క్వశ్చన్ చేస్తున్నాం, ఈరోజుకి మీరు వచ్చి 15 నెలలైంది, మొత్తం వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి, అధికారం మీ చేతిలో ఉంది, గత పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజ్ తీసుకున్నట్లయితే వ్యవస్థలు ఉన్నాయి మీ చేతిలో, ఎంక్వైరీ వేయండి, ఊరికే గాలి కూతలు కూయొద్దు అని చెప్పి మంత్రి గారికి చెప్తున్నాం. మీకు చేతనైతే దమ్ము ఉంటే, మీకు సిగ్గు లజ్జ అనేది ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంక్వైరీ చేసి ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాడు, ఏమన్నా మీ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాడు.